ఈ వారాహి చలనచిత్ర బ్యానర్ పై అక్కినేని నాగచైతన్య హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం యుద్ధం శరణం ఇక ఈ చిత్రానికి కృష్ణ ఆర్వి మర్మత్తు దర్శకత్వం వహించగా రజని కొర్రపాటి నిర్మాణం వహిస్తున్నారు ఇక ఈ చిత్ర టీజర్ ఈ రోజే ఇంతకు ముందే విడుదలైంది టీజర్ మొదట్లోనే ఒక వ్యక్తిని నలుగురు లాక్కొని వెళ్తూ చూపిస్తారు బ్యాక్ గ్రౌండ్ వాయిస్ గా నాగ చైతన్య మాట్లాడుతూ నాకు తెలిసిన ప్రపంచం ఇది కాదు అంటూ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యామిలీని బ్లాక్ అండ్ వైట్ గా చూపిస్తారు దీన్ని బట్టి చూస్తే దెబ్బలు తగిలిన వ్యక్తి నాగ చైతన్య అని తెలుస్తుంది ఇక టీజర్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్ ని కూడా చూపించేశారు రావ్ రమేష్ రేవతి చైతన్యకు తల్లిదండ్రులుగా చేస్తున్నారని టీజర్ బట్టి అంచనా వేయొచ్చు ఇక ఈ టీజర్ లో లావణ్య త్రిపాఠి మోడర్న్ డ్రెస్ లో అందంగా కనిపించింది ఇక నాగ చైతన్య తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే కథగా ఈ చిత్రం ఉండబోతుందని టీజర్ ని బట్టి తెలుస్తుంది ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ విలన్ గా చేస్తున్నాడు చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాంత్ తన విలనిజాన్ని ఈ చిత్రం ద్వారా సరికొత్తగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఇక టీజర్ లో చివరగా చూపించిన శ్రీకాంత్ లుక్ అదిరిందనే చెప్పాలి విలన్ కే విలనిజాన్ని పరిచయం చేసి భయపెట్టే శ్రీకాంత్ లుక్ అదిరిపోయిందనే చెప్పాలి మనం బ్రతకాలంటే వాడికి ఎదురెళ్ళాలి ఇది ధైర్యం కాదు తెగింపు అనే డైలాగ్ యుద్ధం శరణం చిత్రం టైటిల్ కి యాక్ట్ అయ్యేలా ఉంది మొత్తానికి యుద్ధం శరణం అనే చిత్రం ఎలా ఉండబోతుంది నాగ చైతన్య ఎలాంటి సక్సెస్ అందుకోబోతున్నాడో వేచి చూడాల్సిందే చిత్ర టీజర్ ని బట్టి మాత్రం ఒకటి అర్థమవుతుంది యుద్ధంలో గెలవాలంటే ప్రత్యర్థికి ఎదురు వెళ్ళాలి అది ఓటమి అయినా సరే గెలుపైనా సరే చూద్దాం మరి నాగ చైతన్య ఎలాంటి గెలుపు సాధిస్తాడో